మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. ఈరోజు బాలకృష్ణ గారికి తారక్కి మధ్య పరోక్ష యుద్ధం జరుగుతుంది. ఇందులో తమాషా ఏమిటంటే, తప్పు నాదే అని తారక్ అంటం లేదు. అలాగే తారక్ మీద నాకే అంటే దురాలు అవుతున్నా లేదు అని బాలయ్య బాబు అంటం లేదు. ఈ అగ్గి రాజుకుంటుంది, రోజు రోజుకి రాజుకుంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక పుకారే వచ్చింది, పుకారే అంటున్నాను, దయచేసి ఎవరు దీన్ని సీరియస్గా అనుకోవద్దు. ఇక్కడ ఫ్లెక్సీలు తయారు చేయించింది కొడాలి నాని అంటున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఎందుకంటే కొడాలి నాని ఫ్లెక్సీలు చేయించారంటే నేను నమ్మను నా వరకును. అయితే ఈ ఫ్లెక్సీలు తారక్ తెలియకుండా అక్కడ ఘాటు దగ్గర పెడదామంటే ఘాటు వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళే చెప్పాలి కదా ఫ్లెక్సీలు తగిలించినప్పుడు ఎందుకయ్యా ఈ ఫ్లెక్సీలు అంటే తారక్ గారు పెట్టమన్నారని చెప్తారు కదా. అదే తారక్ గారికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేయించిన తర్వాత తారక్ గారు చూడకుండా అక్కడ ఫ్లెక్సీలు ఎందుకు తగిలిస్తారు? ఇది కామన్ సెన్స్ పాయింట్, అది తారక్ గారు తప్పకుండా తెలుసుకుంటుంది. అయితే తారక్ గారు కూడా ఇక్కడ వర్ధంతికి నివాళి అర్పించడమే తప్ప ఇట్లాంటి సంబరాలు చేసుకోకూడదు అభిమానులు అనే విషయం తెలీదు. ఇక్కడ నందమూరి తారక రామారావు వర్ధంతికి సుస్వాగతం అన్నది తప్పని విషయం తారక్కి స్ఫురించలేకపోవచ్చు. తారక్ తెలివైనవాడు, తప్పకుండా తప్పని తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే వచ్చే వాళ్ళందరూ నందమూరి భక్తులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అన్నది ఆయన ఉద్దేశం. కానీ వర్ధంతి సందర్భంగా అది సుస్వాగతం అనడం బాగలేదు. ఫ్లెక్సీలు కట్టడం, జెండాలు కట్టడం బాగుండదు. జెండలుగా సహజంగా ఏదైనా పార్థివ దేహం చూసేవారు వచ్చేవారందరికీ సుస్వాగతంగా చెప్తారండి. వచ్చేవాళ్ళు వస్తారు, భక్తి ఉంటే భక్తి చాటుకుంటారు, కానీ సుస్వాగతం చెప్పం కదా. అది బాలయ్యకి కొంచెం ఎక్కడో మనసు చివుక్కుమని ఉండొచ్చు, దాన్ని తీసేయమని చెప్పాడు. దాన్ని ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని అరుసుగా తీసుకొని ఎవరు ఎంత దూరం సాగదీయగలుగుతారో, ఎవరు ఎంత దూరం ఈ వివాదాన్ని రగల్చగలుగుతారు అంత దూరం తీసుకుపోతున్నారు అన్నమాట. ఇక్కడితో ఇంతటితో స్వస్తి చెప్పాలని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ తారక్కి తెలియక అంటే ఈ వర్ధంతికి సుస్వాగతం అనేటువంటి ఆ టెక్నికల్గా ఉన్నటువంటి ఉపయోగించే టెర్ము అంటే కాంటెక్స్ట్ సిచ్యుయేషను ఆలోచించకుండా చేసినటువంటి తప్పిదం అది. తర్వాత యాక్చువల్గా బాలయ్య బాబు కూడా తారక్ని పిలిచి తారక్ ఏంటి అది అని తెలుసుకు పనులు అని తీసే అంటే బాగుండేది. అక్కడ వీళ్ళిద్దరూ కయ్యానికి కాలు దూగుతున్నట్టుగా ఉన్నారన్నమాట. అది వాళ్ళిద్దరూ చేస్తున్న పొరపాటు. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒకటి, కుటుంబం అంతా ఒకటి, అలాగే నందమూరి కుటుంబాన్ని దూరం చేయడమే చంద్రబాబు తాలూకు వ్యూహమా? ఎవడు చెప్పాడండి? ఎందుకు అలాగనుకుంటారండి? నందమూరి కుటుంబాన్ని అంతటిని వెన్ను మీద పెట్టుకొని వాళ్ళ తాలూ యోగక్షేమాలు చూస్తుంది చంద్రబాబు నాయుడు కాదు? అంటే ఏంటి మరి, నందమూరి కుటుంబంలో తారక్ బాగుండాలనే కదా మరి పెళ్లి సంబంధాలు మంచి చెడ్డ అంతా ఆయన జరపవలసిన అవసరం వచ్చింది. నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి తారక తాలూకు ఆవేశాలు కానీ ఉద్వేగాలు కానీ ఇవన్నీ ప్రజలు చూపించాలనే కదా మొట్టమొదటిసారిగా ఆయన ప్రచారాన్ని తీసుకెళ్ళాడు. అందువలన ఇవన్నీ వాళ్ళు కుటుంబాన్ని అంతటిని సంరక్షిస్తూ వచ్చాడు ఆయన ఏదేమన్నప్పుడు కూడా. అందుకనే బాలయ్య బాబు, జయకృష్ణ కానీ, రామకృష్ణ కానీ వీళ్ళందరూ ఆయనతో ఉన్నారంటే వీడు ఎవరు తెలుసుకోవాలి కాదు. బాలకృష్ణతో పురంధరేశ్వరి, తర్వాత భువనేశ్వరి, ఉమామహేశ్వరి వీళ్ళు ఉన్నారంటే లోకమంటే లోకేశ్వరి వీళ్ళందరూ ఉన్నారంటే తెలుసుకోవాలి ఎవరు కాదు కదా. వాళ్ళకి రావాల్సిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరే సెపరేట్ అయిపోయారా? వీళ్ళిద్దరే కాదు, మొన్న వీరిద్దరు కలిశారు. అంతకుముందు ఈయనొక్కడే కదా సెపరేట్గా ఉండేవాడు, ఒక తండ్రి బిడ్డలు కనుక కలుసుకున్నారు. కానీ ఇంటికి పెద్దవరు, కుటుంబానికి పెద్దవరు. ఇప్పుడు హరికృష్ణ పోయిన తర్వాత కుటుంబానికి పెద్దవరు ఆయన, మీరు ఎందుకు దూరంగా ఉండాలి? ఆయనకి మీరు ఎందుకు ఛాలెంజ్ విసిరేలా కనిపించాలి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి తారక్. ఎందుకు? మీరంతా కుటుంబం, ఏదేమైనప్పుడు కూడా
మీరు అంతా ఒకటి, ఒక బ్లడ్డే కాకుండా వీళ్ళలో ఐక్యమత్యం చాలా ఉందండి. ఐక్యమత్యం ఉందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, బాలకృష్ణ ఒక చిన్నాయన అంటే శ్రీకృష్ణ గారి ఇంట్లో ఉండేవాడిని. ఆ చిన్నాయన రెండో కొడుకు హరిణ చక్రవర్తికేమో తెనాల్లో పెళ్ళి ఏంటంటే, ఎన్టీఆర్ అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు 12:44 నిమిషాలకి అది ముహూర్తం అన్నమాట. ముహూర్తం అయినప్పుడు అనుకోకుండా బాలకృష్ణ అమ్మాయిలు వచ్చి ఎవరినో ఏడిపించారు. ఆడవాళ్ళు పెళ్ళిలో ఆడవాళ్ళు వస్తారు కదా, ఏదో మొత్తానికి ఏదో అనుకోకుండా మాట అన్నట్టయితే వాళ్ళు ఏం చేశారు, తిరగబడ్డారు. ఎందుకు మీరు ఏడిపిస్తారండి, తిరగబడితే వాళ్ళు కొట్టారు. వాళ్ళు కొడితే ఒకడేమో అక్కడ ముద్దులు ఉంటాయి చిన్న చెక్క పట్టుకొని కొట్టితే అక్కడ తలకాయ బదలైపోయింది, అంటే తలకాయ చిట్లింది రక్తం అవుతుంది అన్నమాట. అయితే ఆ రోజు పెళ్ళి ఏమైపోద్దంటే ఒక్క బాలయ్య బాబు మాట ఒక్కడుండి అలా అడ్డేశారన్నమాట. అడ్డేస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ ఏం చేశారంటే మొత్తం కొన్ని వేల ట్యూబ్లైట్లు పగలగొట్టేశారన్నమాట. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆవేశంలో బాలకృష్ణని కొట్టినా కొడతారన్నమాట. కానీ అలా కాకుండా అక్కడ చిన్నాయన వచ్చి నిలబడ్డాడు, బాల ఏంటిది పెళ్లి భగ్నం చేస్తారా ఏమిటి అనేసరికి నీకెందుకు బాబాయ్ ఉన్నానన్నమాట. అంటే అటువంటి రిస్కులు కూడా తీసుకునేటువంటి సాహసం చేస్తారు నందమూరి వంశస్థులు. రిస్క్ అందులో ఎవరి కోపంతో రాయించినా సరిపోతుంది. ఆర్టిస్ట్ ఈ చెక్కలతో కొట్టేవాడు వాళ్ళు కొట్టబోయి వీలు కొట్టేస్తే, అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కుటుంబంలో ఎవరికి ఏమి జరిగినప్పుడు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడుకునే గుణం ఉంది అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట నేను. అందువల్ల మీ వేరు మీరు వేరు అనుకుంటే అది ఎందుకో నాకు ఒక నందమూరి వారి ఫ్యామిలీ భక్తుడిగా వినడానికి కూడా బాగలేదు. ఇప్పుడు ఈరోజు కుటుంబంలో పెద్ద బాలకృష్ణ, ఆ పెద్ద కనుసన్నాల్లో మీకు ఉంటూ వచ్చే నష్టం ఏమిటి, మీ నాన్న లేరు, ఆయనే తండ్రి, ఆయన ఎదిరించడంలో మీకు వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమిటి, మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు, మీకు ఎవరు చేయకొడతారు, సినిమా బ్రహ్మాండంగా పోయినంతకాలం బాగాలేదు, తర్వాత పర్వాలేదు, తర్వాత అది కాకపోయినా కుటుంబం ఇలాగ ఒక పేరు మోసిన కుటుంబం, ఒక జైగాంటిక్ ఫ్యామిలీ, ఓ లెజెండరీ ఫ్యామిలీలో ఇలాంటి వైరుధ్యాలు ఉంటే బయట వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని సొమ్ము చేసుకుంటారన్నమాట. అంటే మీ బలహీనతలను సొమ్ము చేసుకుంటారు కానీ మీకు అణగూర్చేటువంటి ప్రయోజనం గుండు సున్నా. థ్యాంక్ యూ.